నమోదు చేయించారు. ఇదంతా పోలీసుల యొక్క సహకారంతోనే ఈ కబ్జా ప్రక్రియ కొనసాగుతుంది. పులగాని పాలెంలో 100 సర్వే నంబర్ లో 36 ఎకరాల కొండాపోరం భూమి ఉంది. ఈ కొండాపోరం ఉన్న భూమిలో మేకలు కాసుకునే ఈ కోనాలకు సంబంధించిన ఈ కుటుంబము అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని మేకలు కాసుకుంటూ బతుకుతుంది. ఈ ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న వీళ్ళ యొక్క నివాసానికి ప్రభుత్వం 2017లో జీవో నంబర్ 296 ప్రకారం దాని క్రమబద్ధీకరించి పట్టా ఇచ్చింది. ఆ పట్టా ఇచ్చిన ఇది ప్రభుత్వ భూమి అనే విషయం అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మాఫియా అంతా కూడా వాళ్ళు 115 ఒక సర్వే నెంబర్ లో 115/D అనే ఒక సర్వే నెంబర్ లో కాగితాల మీద ఓనర్షిప్ సృష్టించుకొని ఆ కాగితాల మీద సృష్టించుకున్న ఓనర్షిప్ ఈ 100 సర్వే నెంబర్ ఉన్న ప్రభుత్వ భూమి 115 గ్రౌండ్ మీద 100 చూపిస్తున్నారు. కాగితాలు వాళ్ళకి 115 ఉంటుంది. ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ఆ భూమిలో అంతా వీళ్ళు నివాసం ఉంటున్నారు ప్రభుత్వ భూమిలో. కాబట్టి వీళ్ళకి కరెంట్ లోని అన్ని ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబాన్ని కనుక తీసేస్తే ప్రభుత్వ భూమిని చెప్పడానికి ఎటువంటి ఆడవాళ్ళు మిగలకుండా పోతాయి. కాబట్టి వీళ్ళు తుడిచేయాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద దాడి చేసింది. నిరుపేదలు, మేకలు రాసుకునే వాళ్ళు, బయట కూలి పని చేసుకుంటే అది కూడా ఒక పూట తింటూ బతుకుతున్న వాళ్ళు వీళ్ళకి ఏ అంటా లేక పిఓడబ్ల్యూ దగ్గరికి అండగోరారు. అయితే మేము పిఓడబ్ల్యూగా వెళ్ళి పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళాం. ఏమిటండి వీళ్ళ మీద ల్యాండ్ మాఫియా పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే మరి పేదల యొక్క హక్కులు వీళ్ళు రక్షించరా? వీళ్ళు ప్రభుత్వమే కదా నిర్ధారించి వీళ్ళ నివాసాలకు పట్టా ఇచ్చింది, కాబట్టి వీళ్ళు ప్రొటెక్ట్ చేయరా అని చెప్పి మేము అడిగాము. అడిగితే మాకు తెలియదు కదండి ఇదంతా నిర్ధారించాల్సింది పోలీస్ వాళ్ళు అంటే, మీరు అడగండి ఫస్ట్ ఈ సర్వే నెంబర్ అంటే వివాహ సంబంధించిన స్థలం యొక్క సర్వే నెంబర్ ఎంత, ఆ సర్వే నెంబర్ మీద ఉన్న ఓనర్షిప్ ఎవరిది, మీరు నిర్ధారించమని అడగండి అని మేము పోలీస్ వారిని అడిగాం. అప్పుడు పోలీస్ వారు ఒక లేఖ రాశారు తహసీల్దార్ గారికి, స్థానిక పెందుర్తి తహసీల్దార్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ వివాదం అవుతున్న అంటే ఈ స్థలం నాది నాదేమో చాలా కొట్టుకుంటున్న ఆ భూమిలో ఇది సంబంధించి ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాదంటున్నారు వాళ్ళు, కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ భూమి అంతా ఎవరిది, ఈ సర్వే నెంబర్ ఏమిటి, ఈ సర్వే నెంబరు ఏ నెంబరు, దీని ఓనర్షిప్ ఎవరిది అని అడుగు, దీన్ని మీరు క్లియర్ చేయాలి, క్లీన్ చేసినాక దీంట్లో దోషం ఎవరైతే తేలితే వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళు రాశారు. రాసిన తర్వాత దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేశారు. దాదాపు ఒక 4-5 నెలలు టైం తీసుకొని పెద్ద తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేశారు. ఏ నెంబరు ఇప్పుడు గొడవ పడుతున్న వివాహ కోతల సర్వే నెంబర్ 100, ఈ 100 అనేది ప్రభుత్వ భూమి, ఇది కొండాపోరం భూకు, 36 ఎకరాల కొండాపోరం భూకులోని 91 గజాలకి మేము ఇతనికి పట్టా ఇచ్చాము. ఈ పక్కన ఎవరైతే జేమ్స్ మేరీస్, కాండ్రేగుడి సునీత, నాగలక్ష్మి అని ఒక చర్చి అనే పేరుతో, అనాథాశ్రమ అనే పేరుతో దీన్ని ఆక్రమించాలని చూస్తున్నారు వారు. కాగితాల్లో 115 చూపించి పురుషుల్లో 100 చూపిస్తున్నారు. ఇది తప్పు, ఇతనికి మేము పట్టా ఇచ్చాము అని స్పష్టంగా తహసీల్దార్ ఆఫీస్ నుంచి వారికి లేఖ రాశారు. బయటికి వెళ్ళకపోతే కొట్టగలరు, మరి వచ్చేసరికి అది పీకేయటం, ఈ రాయి పీకేయటం ఇవన్నీ చేస్తుంటే మేము సిటీ దగ్గరికి 4వ తేదీన, ఈ నెల 4వ తేదీన సిటీకి ఫిర్యాదు చేశాము. ఏమండి గవర్నమెంట్ భూమిలో మీరు యొక్క నివాసాన్ని గుర్తించి గవర్నమెంట్ వీళ్ళకి పట్టా ఇచ్చింది, ఈ 36 ఎకరాలని ఆక్రమించాలని ల్యాండ్ మాఫియా పెద్ద ఎత్తున వీళ్ళ మీద దాడి చేస్తుంది, ఈ కుటుంబాన్ని ప్రొటెక్షన్ కల్పించండి, ఈ భూమిని అంతా కూడా మీరు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి, ఇల్లు లేని పేదలకు ఈ భూమి వచ్చే విధంగా ఏర్పాటు చేయండి అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ తో మేమంతా వెళ్ళి మేము ఎవరు సపోర్ట్, ప్రభుత్వం తీసుకోవడానికి మేము వేరే వాళ్ళ ప్రయోజనం కోసం వెళ్ళా, ప్రభుత్వ భూమిని కొంతమంది మాఫియా కబ్జా చేస్తున్నారు, ఇది పేద ప్రయోజనాల కోసం అడుగులేని లబ్ధిదారుల కోసం చెందాల్సిన ప్రభుత్వ భూమి, కబ్జా పనులు చుట్టుకొని ధనవంతుల యొక్క కబ్జాలోనే అది ఆస్తులు కూడా పెట్టుకుని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆక్రమణ కొనసాగిస్తున్నారు, దీన్ని ఆపండి అని చెప్పేసి మేము వెళ్తే అక్కడ కూడా నమోదు కాకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. కానీ లైజిన్ ఆఫీసర్ గారి యొక్క చొరవతో, శైలజ్ గారి యొక్క చొరవతో దాన్ని కొత్త కూడా అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అక్నాలజ్మెంట్ కూడా మీకు మేము అందించాము. దాంట్లో ఇంకా మీకు 2 సంవత్సరాల ఎవిడెన్సెస్ అంతా మేము ఇందులో పెట్టాము. ఆ అక్నాలజ్మెంట్ సిట్ లో మేము 4వ తేదీ ఇచ్చిన దీంట్లో నమోదు చేసుకున్నారు. దేశంతో ఈ కుటుంబాన్ని వాళ్ళు వచ్చేసరికి లేకుండా చేయాలని చెప్పేసి ఈ కుటుంబాన్ని మరి వీళ్ళకి ఎవరైనా చూస్తే సాక్ష్యం చెప్పి అక్కడ నిర్మాక్ష్యంగా ఉంటుంది అనమాట. ఆ 36 ఎకరాల చుట్టుపక్కల అక్కడ దూరంగా ఉన్న కుటుంబాన్ని అందరి మీద కూడా ఇల్లు చేశారు, ఇల్లు ధ్వంసం చేసేసారు, మొత్తం కిరాయికి గుండాలు పెట్టి ఇల్లు ధ్వంసం చేసేసారు. అయితే ఇల్లు కొనుగొట్టారంటే ఇప్పుడు పాప ఎంఐ స్టేషన్కి వెళ్తే పట్టించుకోలేదు. పైగా ఏం చేశారు, ఆ సాక్ష్యం చెప్తారని వచ్చిన వాళ్ళని మేమంతా కూడా అడుగుతున్నాం కదా, మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం కదా, ఏంటంటే ఈ అన్యాయము, పేదవాడి ఇల్లు కూడగొట్టేస్తుంటే, కిరాయి ముఖాన్ని స్వయంవహారం చేస్తుంటే, పేదవాడికి రక్షణ లేకుండా చేస్తుంటే మీరు ఏంటి సార్ పట్టించుకోరు, ఈ భూమి మీ అస్పష్టంగా లేదు కదా, ప్రభుత్వ భూమి కదా మీరు చెప్తుంటే మా పిఓడబ్ల్యూ నాయకత్వం మీద ప్లస్ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ నమోదు చేశారు ఈ నెల 11వ తేదీ.